నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ సార్ లక్ష్మీ పార్వతి గారు మళ్ళీ తీవ్ర ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు గారు రకరకాల కమెంట్స్ ఎప్పుడు పరిపాటియే చేస్తూనే ఉంటారు అట్లాంటి కమెంట్స్ ఇక ఇప్పుడు చేసినటువంటి కమెంట్స్ ఆవిడ కడుపు కోత ఏదైతే ఉందో లేకపోతే ఆవిడ పడుతు పడుతున్నటువంటి క్షోభ ఏదైతే ఉందో అది ఇప్పుడు అనుభవపూర్వకంగా చంద్రబాబు గారు అనుభవిస్తున్నారు అని చెప్పి ఆవిడ అభివర్ణించడం అనేది జరిగింది దీన్ని ఎలా చూడచ్చు సార్ ఇక్కడ లక్ష్మీభారత్ గారు కేవలం చంద్రబాబు నాయుడు అంతు చూడడానికి ఒక భీష్మించుకొని కూర్చుందన్నమాట ఒక భారతంలో సిగండి ఓ భీష్మచరుడికి అడ్డంగా నిలబడినట్టు ఆవిడ తిట్టకుండా ఉండదు ఈయన మాట్లాడు అయితే అసర సన్యాసం చేస్తాడు వదిలేస్తాడు మాట తినేస్తాడు తప్ప తిరిగి రెస్పాండ్ అవ్వచ్చు కదా అవ్వడు నేను కొన్ని ప్రశ్నలకి ఒక్కొక్క దానికి సమాధానం చెప్పదలుచుకున్నాను వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు అంటున్నటువంటి లక్ష్మీ పార్వతికి వెన్నుపోటు పొడిచింది మీరు కాదు నువ్వు కాదు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు నువ్వే పుడిచావు ఆ రోజు రాత్రి కానీ ఒకవేళ ఎన్టీ రామారావు గారు ఆ రాత్రి నిద్రపోయినట్టయితే తెల్ల హరికృష్ణ దగ్గరికి వెళ్ళిపోతారని ప్రపంచం అందరికీ తెలుసు మరి ఆ రాత్రి ఎందుకు చచ్చిపోయినట్టు నెంబర్ వన్ ఆ రాత్రి నాగేశ్వరరావు గారితో చెప్పేశాడు బ్రదర్ ఇప్పుడు మాట్లాడవచ్చు అంటే లేదు అదే నిద్రపోతున్నాను రేపు పొద్దుగా మాట్లాడుకుందాం అని చెప్పారు నాగేశ్వరరావు గారు ఆ రాత్రి నిర్ణయించుకున్నాడు ఎన్టీ రామారావు గారు ఇంకా హరికృష్ణ దగ్గరికి పోదాం ఇక్కడ ఉంటే లాభం లేదని చెప్పేసి మరి ఈలోగా అనుకోనటువంటి ఉపద్రవం జరిగింది దాని తర్వాత డాక్టర్ కుసుమ అనేటువంటి ఒక ఎంబీబీఎస్ డాక్టరు ఎన్టీ రామారావు గారికి విషప్రయోగం జరిగింది అందుకే ముఖం అంతా నీలంగా మారిపోయిందని చెప్పేసి సాధికారికంగా స్టేట్మెంట్ ఇచ్చింది దీనికి దీని సమాధానం ఎవరు చెప్తారు చంద్రబాబు నాయుడు చెప్పాలా నువ్వు చెప్పాలా అయితే అక్కడ చంద్రబాబు నాయుడు చేసిన తప్పు ఏంటంటే పోస్టుమార్టమ్కి కానీ ఎలా చేసినట్టయితే నిజానిజాలు బయటపడేవి ఈ చంద్రబాబు నాయుడు చేసే కొన్ని కొన్ని తెలుగు తక్కువ పనుల్లో ఇదో పెద్ద తెలుగు తక్కువ పనం పని మాట లేకుండా ఆయన ఎందుకు మా మామగారి ముఖం అంతా బ్లూగా ఎందుకు మారిపోయింది దీని తాలూకు ఆ డెప్త్కి వెళ్ళి కనుక్కోండి వాట్ ఈజ్ హిడెన్ ఇన్ దిస్ అని చెప్పినట్టయితే ఎలా ఉండేది కాదు కదా మన ఎన్టీ రామారావు గారి ప్రతిష్టకు భంగం అని అనుకొని ఈ విధంగా దాన్ని మొత్తానికి ఏంటంటే ఒక ఫ్యూనరల్కి తీసుకెళ్ళిపోయి కామప్ చేశారు ఎన్టీ రామారావు ప్రతిష్ఠకి భంగం ఏంటండి ఏ రోజైతే లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నాను అని ప్రచారం చేశారు ఆ రోజే ఎన్టీ రామారావు గారి ప్రతిష్ఠకి ఓ ఊహించినంత భంగం కలిగింది కాకి ముక్కుకు దొండపండునంటారు చూసారా అలాగా ఎక్కడ ఎన్టీ రామారావు గారు స్ఫురద్రూపం సమ్మోహనాకారం ఆ సమ్మోహనాకారం ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారికి లక్ష్మీ పార్వతి భార్య పైగా అప్పటికి లక్ష్మీ పార్వతి భర్తకి విడాకులు ఇవ్వలేదు కదా తర్వాత ఎప్పుడో శాంక్షన్ అయింది అంటే భర్తకి విడాకు ఇవ్వకుండా ఈ హైందవ ధర్మం మీద ఉపన్యాసాలు ఇచ్చినటువంటి శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు ఇలాగ ఎన్టీ రామారావు గారితో సహజీవనం చేయడం ధర్మమా ఇవన్నీ ఆలోచించుకుంటే ఎక్కడ చూసినా నీదే తప్పు నువ్వే తప్పు చేశావు నువ్వే పాపం చేశావు నువ్వే అధర్మంగా ఉన్నావు తీరా రాత్రి రామారావు గారు చనిపోయినప్పుడు కూడా నాలుగు షోట్ కేసుల నుండా ఉన్న ప్రాపర్టీని తరలించావని నేను ఓటితో నువ్వు చెప్పుకున్నావు నీకు కావాల్సింది రామారావు గారు కాదు కదా అంటే ఏమిటి రామారావు గారి ఇంట్లో ప్రాపర్టీ నీకు కావాలి నాలుగు సూట్ కేసులు ఆ ప్రాపర్టీ నీకు ఎవరో నచ్చారో ఆ నచ్చిన వాళ్ళ ద్వారా పంపించావు తర్వాత వాళ్ళు తీసుకురాలేదు మరి అది నీ డబ్బు అయితే ఊరుకుంటావా కొన్ని విషయం నీ తాను కుటుంబంలో ఎవరికైనా చెప్పావా అంటే నువ్వు ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని నువ్వు తన కుటుంబం అనుకోవటం లేదు నువ్వు అనుకుంటే ఎలా ఉండదు కదా ఏ హరికృష్ణ గారికో ఏ బాలకృష్ణ గారికో నాయన నాలుగు సూట్ కేసులు ఇచ్చి పంపించేశారు మీ నాన్నగారితో డబ్బు మళ్ళీ తీసుకురండి అంటే ఒక సూట్ కేసైనా మిగిలేదు కదా ఇలాంటి అన్యాయంగా ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేసి సహజంగా ఎన్టీ రామారావు గారికి బద్ద శత్రువులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు చేరుతావా జనరల్గా నీ నిజంగా ఎన్టీ రామారావు అయితే ఎన్టీ రామారావుని సాక్షాత్తు దేవుళ్ళ చూసుకునే మనిషి అయితే ఆ జెండా కప్పుకుంటూ చచ్చిపోతావు ఆయన పేరు మీద చచ్చిపోతావు తెలుగుదేశం జెండా నీకు ఇల్లు అవుతుందన్నమాట అంతేగాని ఈరోజు పరాయి భారీ పంచలు చేరి వాళ్ళు ఏ విధంగా మాట్లాడమంటే ఆ విధంగా మాట్లాడుతున్నావే అది కరెక్టా ఇప్పుడు ఇంతైనా ఇప్పుడు రామారావు గారు కూతురు భువనేశ్వరి భర్త కదా చంద్రబాబు నాయుడు ఆయనమో కుళ్ళు కూళ్ళు చచ్చిపోవాలా ఇది ఎక్కడి ధర్మం చచ్చిపోతే నీకేమొస్తుంది నువ్వేమని చెప్పుకుంటావు అప్పుడు కుళ్ళు కుళ్ళు చచ్చిపోతే ఏమని మల్లుడని చెప్పుకోలేగా నువ్వు చెప్పుకోవటం లేదుగా భువనేశ్వరి నా కూతురు అని చెప్పుకోవటం లేదా అందువల్ల నువ్వు నీ తాలూకు కుళ్ళు కుట్ర పగ ప్రతీకారం బ్రతుకున్న మనుషుల మీద తీర్చుకుందామంటే ఏదో రోజున దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత కే కీ చీ వదిలినటువంటి మరబొమ్మల్లాగా తిట్టును తిట్టు తిట్టకుండా అదే పనిగా నువ్వు తింటున్నావే నువ్వు తిట్టిన వాటిలో ఒక్క దానికైనా ఎన్టీ రామారావు కుటుంబంలో భువనేశ్వరు కానీ పురంధేశ్వరి కానీ సమాధానం చెప్తుందా అది వాళ్ళ సంస్కారం తిట్టడం నీ సు కుసంస్కారం కనుక ఇక ముందైనా ఇట్లాంటి మాటలు మానేసి జనరల్గా సింపతి ఉంటుంది కదా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు నీకు భర్త అని అనుకోవచ్చు అనుకోపోవచ్చు కానీ ఎన్టీ రామారావు గారు కూతురే కదా ఎన్టీ రామారావు గారు కలుడే కదా అందువల్ల ఆ ఫ్యామిలీ నాది కాదనుకున్నట్టయితే నీకే నష్టం రేపొద్దున్న ఎన్టీ రామారావు గారు అభిమానులు అందరూ ఒక్కసారి పిడికిళ్ళు బిగించారంటే నువ్వు అసలు కనిపించకుండా పోతావు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని న్యాయాన్ని ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని నీ మనస్సాక్షికి ఏమనిపిస్తే అది చెయ్యు అంతే కుళ్ళు కుట్ర పగ ప్రతీకారం నీకే కాదు ఎవరికి మంచిది కాదని Right, right. Thank, Thank you, Mike. Thank you. Namaste.